డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు హెల్త్ ఇష్యూస్ని లైక్ పీసీఓడి కానీ, థైరాయిడ్, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇట్లాంటివన్నీ తగ్గిపోవాలి అంటే యోగా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యోగా ఇంట్లోనే ఉంటూ లైవ్ క్లాసెస్లో ప్రాక్టీస్ చేయడానికి చాలా బ్యాచెస్ అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎన్ఆర్ఐ బ్యాచెస్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మనకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. దీనివల్లనే రిమైనింగ్ అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, పొట్టశుభ్రంగా ఉండట్లేదు, ఎర్లీ మార్నింగ్ లేవంగానే అసలు ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గించుకున్న తర్వాత కూడా, అంటే లైక్ ఎలా అయిపోతుంది అంటే, ఒక 1 వీక్ ఫ్రీ మోషన్ అయ్యింది అంటే ఇంకా మళ్ళీ నార్మల్ అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు అయిపోవడము, మళ్ళీ లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల సో హెల్త్ ఇష్యూస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా మంచిది కాదు. సో రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, గ్యాస్ ఎలా అయిపోతుంది, గ్యాస్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి, దానికి కూడా కాల్స్ వస్తున్నాయి బాగా. మేడం ఎక్కువ, నేను ఒకప్పుడు వెయిట్ తగ్గాలి మేడం అని చెప్పి కాల్ చేసే వాళ్ళని చూసాను. ఈ మధ్యకాలంలో అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మేడం, యాసిడ్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ మేడం అని చెప్పి కాల్ చేస్తున్నారు. దేనికి, మన లైఫ్ స్టైలే మెయిన్ రీజన్. అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయిన బాడీ ఇక గ్యాస్ని బాగా రిలీజ్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. అవుట్ సైడ్ ఫుడ్ ఫస్ట్ మానేసేయండి. ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గాలంటే ఫస్ట్ అవుట్ సైడ్ ఫుడ్ మానేయడం. కూర్చొని తినాలి, కింద కూర్చొని చక్కగా సుఖాసనాలో హ్యాపీగా తినండి. భోజనం చేసేటప్పుడు భోజనం మీద మనసు పెట్టి ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, చక్కగా నములుతున్నామా లేదా ఇలా మనసు పెట్టి తిని చూడండి. ఆ భోజనం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, భోజనము ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇదే భోజనం మనం బయట భోజనం చేయడము, అన్హెల్తీ ఫుడ్ తినడము ఎలా అయితే అనారోగ్యాన్ని ఇచ్చిందో, మనం తీసుకున్న భోజనం పరబ్రహ్మగా భావించి తినండి. హెల్తీ ఫుడ్ తినాలి, అది కూడా ముందే చెప్తున్నాను. ఎందుకంటే లైక్ మనం ఏది చెప్పినా సరే అందులో పాజిటివిటీ ఎక్కువ తీసుకోవాలి. బయట ఫుడ్ తీసుకుందామని కూడా పరబ్రహ్మ స్వరూపం అనుకోవచ్చా అంటే అది అన్హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో కింద కూర్చొని ప్రశాంతంగా తినండి. డైజెషన్ ఇష్యూస్ రావు ఫస్ట్ థింగ్. ఈజీగా సగం ఇక్కడ డైజెస్ట్ అవ్వాలి, తర్వాత రిమైనింగ్ ఇక్కడ అవుతుంది. తర్వాత తినేసిన తర్వాత వజ్రాసనాలు కూర్చోవాలి. చూడండి ఎలా కూర్చోవాలి. ఇలా చక్కగా మోకాళ్ళను మడిచి హీల్స్ మన హిప్స్కి, బట్స్కి టచ్ అవుతూ ఇలా కూర్చోవాలి. దీనిని వజ్రాసన అంటారు. పేరులోనే ఉంది చూడండి, వజ్రం, వజ్రం లాంటిది. వజ్రాన్ని, వజ్రానికంటే మించిన మంచి ఆర్నమెంట్ ఉందా, లేదు కదా. సో వజ్రాసన ఆసనాలన్నింటిలోకి చాలా గొప్పది అని. బోన్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ చేయొచ్చు అంటే ఈ ఒక్క ఆసనానే. మిగతా అన్ని ఆసనాలకి లిమిటేషన్స్ ఉంటాయి. భోజనం చేయకముందు చేయాలి, లేదంటే పొట్ట ఎంటీగా ఉన్నప్పుడు చేయాలి, ఇలా ఈ ఒక్క ఆసన ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. భోజనం చేసిన తర్వాత చేయగలిగే ఒకే ఒక్క ఆసన వజ్రాసన. ఈ వజ్రాసనాలు ఇలా కూర్చోలేని పరిస్థితి అనుకోండి, స్టార్టింగ్ స్టేజ్లో కూర్చోలేని పరిస్థితి, మోకాళ్ళ కింద లేదా ఈ హీల్స్ కింద, యాంకిల్స్ కింద పల్చటి బెడ్షీట్ మెత్తగా ఉన్నది, లేదంటే పల్చటి పిల్లో పెట్టేసుకొని హ్యాపీగా కూర్చోండి. ఒక వీలైతే 2-3 నిమిషాలు కూర్చుంటే చాలా మంచిది, లేదా అట్లీస్ట్ ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఇలా కూర్చోండి, రిలాక్సింగ్గా ఉండండి. ఇది భోజనం తర్వాత వేయాలి. మామూలుగా వజ్రాసనాలు వేరియేషన్స్ చేయడం వల్ల, ఇప్పుడు నేను కొన్ని వేరియేషన్స్ చూపిస్తాను, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గుతాయి, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎలా చేయాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని వెనక్కి లాక్ చేసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకోండి. బ్రీత్ అవుట్, స్లోలీ అప్పర్ బాడీని డౌన్ చేసి హ్యాండ్స్ని పైకి. బ్రీతిన్ అప్, ఫోకస్ ఆన్ ద అబ్డోమెన్ అండ్ బ్రెత్. బ్రీత్ అవుట్, బ్రీతింగ్ అప్.
ఇలా ఒక 3 టైమ్స్ నుంచి ఒక 5 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, మెల్లగా ఇలా ముందుకు వచ్చి హ్యాండ్స్ని ముందుకు తీసుకుని ఈ హ్యాండ్స్ తోటి ఇలా వాక్ చేస్తూ రండి. ఎంతవరకు వాక్ చేయగలుగుతారో అంతవరకు, ఎల్బోస్ డౌన్ అయ్యేంత వరకు. బాగా ఫ్లెక్సిబిలిటీ పెరిగితే ఇక్కడ వరకు వస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో ఇక్కడ వరకు ఉంటాం. ఇలా అబ్డోమెన్ మజిల్స్ మొత్తం ట్విస్ట్ చేసాము, చక్కగా మనం ఇలా వచ్చాం. ట్విస్టింగ్ అన్నమాట. ఇది ఎప్పుడు చేయాలి? మార్నింగ్ టైం కానీ పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలి. ఇలా ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఉండండి. తర్వాత మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ ఇలా వచ్చేసేయండి సెంటర్. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో స్లోగా ఇలా బ్యాక్ బ్యాక్ కూడా స్లోగా డౌన్ చేసుకోండి. ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ ఉన్న తర్వాత ఇలా వచ్చేసేయండి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ రిలాక్సింగ్గా ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసేసి ఇలా వచ్చేసేయండి. నెక్స్ట్ భోజనానికి ముందు ఒక్కసారి ఇలా చక్కగా బోర్లా పడుకోండి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు బోర్లా పడుకోండి. 2 చేతుల్ని ఇలా ఛాతీ పక్కన ఉంచి ఎగ్జేల్ కంప్లీట్లీ. డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ పైకి ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎగ్జేల్ డౌన్. మనకు అబ్డోమెన్ దగ్గర నుంచి స్ట్రెచ్ రావాలి, నాభిస్థానం అంటాం కదా, నాభిస్థానం నుంచి చక్కగా స్ట్రెచ్ రావాలి. ఇన్హేల్ అప్, ఇక్కడ హోల్డ్ చేసి మెయింటైన్ చేయాలి. నార్మల్ బ్రీత్ ఉండాలి. ఎక్కడి నుంచి స్ట్రెచ్ వస్తుందో గమనించాలి. 2 4 6 8 10 ఎక్సేల్ డౌన్. ఇలా ఒక 2 టైమ్స్ నుంచి 4 టైమ్స్ వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత బాలాసన లెగ్ని ఇలా పైకి తీసుకొని ఇలా రిలాక్స్ అవ్వండి. అబ్డోమినల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మనకు ఆకలి కూడా బాగా వేయడానికి చాలా మంచిది బిఫోర్ ఫుడ్. ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు 2 సైడ్స్ అండి, ఈచ్ సైడ్ ఒక 10 సెకండ్స్ రిలీజ్. ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా సర్పాసనకు వచ్చి అగైన్ మళ్ళీ శశాంకాసన, హెడ్ డౌన్ చేసుకొని ఒక 10 సెకండ్స్ ఇక్కడ కూడా రెస్ట్. ఇన్హేల్ సెంటర్, డీప్ బ్రీతింగ్. తర్వాత నార్మల్ స్థితికి వచ్చేసేయండి. ఈ పొజిషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత రిలాక్సింగ్గా కూర్చొని ధ్యాన స్థితిలో 2 నిమిషాలు అపాన ముద్ర. చూడండి, మన థంబ్కి మిడిల్ ఫింగరు తర్వాత రింగ్ ఫింగర్ని టచ్ చేసి అపాన ముద్ర. అపానం అంటే ఎక్స్క్రేటరీ, బ్యాడ్ గ్యాసెస్ అంతా కూడా వెళ్ళిపోవడము అపానము. అపాన ముద్ర 45 డేస్ రెగ్యులర్గా డైలీ 5 నిమిషాలతోనే స్టార్ట్ చేసుకోండి. 5 మినిట్స్ చాలంతే. 5 మినిట్స్ నుంచి టైం ఇంక్రీజ్ చేసుకుంటూ చక్కగా ప్రాక్టీస్ చేశారంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయినా సరే చాలా బాగా తగ్గిపోతాయి. మీరు ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేసేటప్పటికే మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుందన్నమాట. ఇలా అపాన ముద్రలో కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో ఒక 2 నుంచి 3 నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యానంలో ఉంటే చాలా మంచిది. తర్వాత స్లోగా హ్యాండ్స్ని రిలీజ్ చేసి పామ్స్ని రబ్ చేసుకొని మన అరిచేతుల్లో అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. చక్కగా ఫేషియల్ మజిల్స్ అంతా అప్లై చేసుకోండి. ఒకసారి పొట్ట మీద కూడా బ్లింకిల్ చేస్తూ ఐస్ ఓపెన్ చేద్దాం. ఇంతే. ఇలా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే బోల్డ్ అంత డబ్బులు పోసేసి మెడిసిన్స్ తీసుకొని కాన్స్టిపేషన్ తగ్గించుకోవడం కోసం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు చాలామంది. ఇలాంటి ఆసనాలు, ఇలాంటి ముద్రలు ప్రాక్టీస్ చేస్తామంటే మన లైఫ్ స్టైల్లో చేసే చిన్న చిన్న మార్పుల వల్లే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. నమస్తే.